విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలి అనేది, అధికారికంగా చేయాలి అనే దాని కొరకు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న విషయం. ఎందుకంటే మీరు ఇందాక మానవత్వం మేము కూడా జెండా ఎగరేస్తున్నాం అని అంటే, నేను కూడా జెండా ఎగరేస్తాను. నా సొంతం నా అభిప్రాయం మేరకు విమోచన జరిగింది కాబట్టి నేను మా ఇంటి మీద జెండా ఎగరేసుకుంటాను. అట్లనే గవర్నమెంట్ పరంగా జరగాలి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి గవర్నమెంట్ పరంగా జరగాలనా వద్దా, జరగాలంటే ఎంఐఎం కు భయపడాలనా వద్దా అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ పరంగా దాన్ని మనకి ఈ రోజు అది జరుపుకోవాలి, ఆ సెలబ్రేషన్ చేయగాలి అని చెప్పేసి ఈ రోజు ఇది ఆలోచన. కానీ ఇప్పుడు ఒక ముంచట ఏంటంటే, ఫస్ట్ ఏదైతే మేము జరుపుకుంటా ఉన్నామో, ఇది మేమే చేసినాము, మేము జరుపుకుంటా ఉన్నాం అంత కాదు, ఇది గవర్నమెంట్ పరంగా జరపాలనా వద్దా అనేది ప్రశ్న. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ పరంగా ఈరోజు ఒక మాట నిలబడు, ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దమ్మున్న పార్టీ అన్నది కదా, కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి దమ్మున్న మనిషి కాబట్టి ఆ రోజు ఆయన మీద యాక్షన్ చేసిండు, ఓవైసీ మీద యాక్షన్ తీసుకున్నది కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డిని మళ్ళా నానా ఇబ్బందులు పెట్టిన విషయం మీకు తెలియదు. ఓవైసీ మీద ఏదైతే యాక్షన్ తీసుకున్నారో దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దమ్మున్న పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ కాదు, కిరణ్ కుమార్ రెడ్డి దమ్మున్న మనిషి. కిరణ్ కుమార్ రెడ్డి దమ్మున్న మనిషి కాబట్టి ఆ రోజు యాక్షన్ తీసుకున్నాడు. ఆ యాక్షన్ తీసుకున్న వ్యక్తి మీద మళ్ళా మీరు పార్టీ పరంగా మీరు వ్యతిరేకంగా ఆయనకు ఆయన మీద యాక్షన్ తీసుకున్న సంగతి కూడా మీకు అందరికి తెలియదు అది. కాబట్టి ఈ రోజు ఏది ఏమైనా సరే ఏం యాక్షన్ తీసుకున్నది అనేది అరే ఇంటర్నల్ గా ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, ఆయన ఓవర్టేక్ అరే పార్టీ పరంగా ఆయన పక్కకు పెట్టిండ్రండి, మీకు తెలియదు అది.